వెల్కమ్ టు బ్లూమ్స్ ఈ రోజు వీడియోలో ఈ మొక్క చిక్కుడు నుంచి మనం కాపు కాయడం అయిపోయాక మనం అదే మొక్క నుంచి మరిన్ని కాయలు ఏ విధంగా పొందవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ చిక్కుడు మొక్క కాయలు కాసాక రొబ్బలన్నీ ఎండిపోతున్నాయి కదా అని మీరు మొక్కని తీసిపరేయక లేదు దీనికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు మొత్తం రొబ్బలని బాగా ట్రిమ్ చేసేయండి కత్తిరించండి కత్తిరించి కింద మొదల్లో బాగా గుల్ల చేసుకుని అందులో కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కవుడంగి ఇలా ఏదన్నా వేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి కొన్ని రోజులకి మనకి కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ పోత వస్తుంది వచ్చి మనకి కాయలు కూడా బాగా కాస్తాయి నేను అలాగే చేసిన వీడియోలు మీకు అదే చూపిస్తున్నాను దాంతోపాటు నేను అలాగే మి మిర్చిని అలాగే చేశాను అదేవిధంగా బెండకాయ మొక్కలను కూడా అలాగే చేశాను అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదే మిర్చి మొక్క మరొకరికి మాకు బాగా కాపు కాసింది మీకు అంత ముందు నేను హార్వెస్ట్ చేసిన వీడియో పెట్టాను కదా ఇదే మొక్క ఇప్పుడు పోతనేదే రావట్లేదు వచ్చినా కూడా నిలబడట్లేదు మొత్తం పడిపోతుంది కనుక ఇందాక నేను చిక్కుడు మొక్క చేసిన విధంగా దీన్ని కూడా అలాగే ట్రిమ్ చేసేస్తున్నాను మొత్తం మొక్కనంతా కటింగ్ చేస్తున్నాను చెట్టుకున్నా ఖాళీ అని కోసేస్తున్నాను మొత్తం మొత్తం రబ్బులన్నీ కటింగ్ చేసేస్తున్నా అది ఇందాక మీకు ఏ విధంగా చెప్తున్నా మొదల్లో అలాగే చేయండి దీనికి కూడా కంపోస్ట్ కరీ కంపోస్ట్ని ఇలా ఏదైనా వేసుకోండి మొక్క మొదల్లో నేను కటింగ్ చేసినప్పుడు చెట్టు నుంచి కోసిన మొత్తం కాయలు ఇవే ఇవి కూడా ఇలాగే అయిపోయింది కాపు కట్ చేసేస్తుంది నేను ఇప్పటికి కటింగ్ చేసిన పద్నాలుగు రోజులకి చిగురులు వచ్చి కొత్తగా పోతొచ్చింది చూసారు కదా ట్రిమ్ చేసిన మొక్క ఇరవై రోజులకి ఎన్ని చిక్కుడుకాలు కాస్తున్నాయో చూశారు కదా మీరు కూడా కాయలు కాసాక మొక్కను తీసిపరేయకుండా ఒకసారి ప్రయత్నించండి మీకు ఈ చిక్కుడుగా మొక్కకి పెయిన్ ఎక్కువ పడుతుంది అది దాన్ని దానికి నివారణకు మీరు నియమాలు స్ప్రే చేయండి అది ఎలా చేయాలో నా ఒక వీడియో ఉందని అది ఆ వీడియో చూడండి కటింగ్ చేసాక చూసారు ఎలా కాస్తుండో వెనుకల మొక్కలు ఇలా కట్ ఉంటే మళ్ళీ వచ్చి కాయలు కాస్తాయి నువ్వు అట్లా కాపు అయిపోయింది కదా తీసి పరలేదు ఇలా కట్ చేసుకుని చూడండి కటింగ్ తర్వాత చూడండి బెండకాయలు ఎలా కాస్తున్నాయో మీరు మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ముప్పై ఐదు రోజుల తర్వాత మనకి చిక్కుడుకాయలు చూసారా కోసుకోవడం రెడీగా ఉన్నాయి అదే విధంగా ఇందాక మిర్చి నేను ట్రిమ్ చేసాక చూసారు కొత్తగా చిగుళ్ళు వచ్చి పూత కూడా వచ్చింది మీరు ఇలా ప్రయత్నించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్